మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని. హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలిచాను, ఒక్కడినే పిలిచాను. ఏమని పిలిచానంటే, నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. మరలా చెప్తున్నాను వినండి, ఈరోజు మనలందరినీ దేవుడు పిలిచాడు. పిలిచాడా లేదా? ఎందుకు పిలిచాడు అంటే, ఆశీర్వాదమునకు వారసుల గుడికే దేవుడు మిమ్మల్ని పిలిచాను. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాను. పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాను. హల్లెలూయా. అబ్రహామును కూడా దేవుడు పిలిచాడు, తోడున్నాడు, అలాగా చాలా ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అబ్రహాముకు దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, అబ్రహామా, అబ్రహామా, నీ సంతానాన్ని ఆకాశములోని నక్షత్రముల వలె నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఆమేన్. అబ్రహామా, నీకు పిల్లలు పుడతారు, నువ్వు పిల్లలు కంటావు, ఆ పిల్లల్ని నేను దీవిస్తానంటున్నాడు. ఒకరోజున యేసు ప్రభు దగ్గరికి, వింటున్నారా, ఇలా చూడండి, ఒకరోజున యేసు ప్రభు దగ్గరికి ఓ తల్లి ఇద్దరు కొడుకులను తీసుకొచ్చింది. ఇద్దరు కొడుకులను తీసుకొచ్చి అంటది, అయ్యా నా బిడ్డల్ని దీవించయ్యా, నా బిడ్డల్ని ఆశీర్వదించయ్యా అంటది. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, చిన్నపిల్లల్ని నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. ఇలాంటి వారిదంటే చిన్నపిల్లల లాంటిదే పరలోక రాజ్యం. సో దేవుడికి ఇష్టం, ఆలోచన ఏమిటంటే, నీ గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటాడు. 127 కీర్తనలు అంటాడు, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను, నీ గర్భంలో పుట్టిన బిడ్డలను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఏమని కోరుకుంటాడు? నువ్వు ఇప్పటి వరకు ప్రార్థన చేసుకున్నావు ఎంతో కొంత, ఎంతో కొంత అంటే ఎక్కువగా నువ్వేమని చేస్తావంటే, నా కొడుకును దీవించు తండ్రి, నా కూతుర్ని దీవించు తండ్రి, నా బిడ్డలను దీవించు తండ్రి అనే అంటాం మనం. హల్లెలూయా. నువ్వేంటి? నేను కూడా అంటాను ప్రార్థన, నా బిడ్డలు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాను. శృతి ప్రభ, స్వాతి ప్రభ, షైనీ ప్రభ, అభిషేకం ప్రభ అని నలుగురిని రోజు ప్రేయర్ చేసుకుంటాము, చేసుకోవాలి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం, బిడ్డల కోసం ప్రత్యేక, చిన్న బిడ్డల కోసం ప్రత్యేకంగా చేస్తాం, చదువుతున్న వారి కోసం చేస్తాం, హాస్టల్లో ఉన్న వారి కోసం చేస్తాం. హల్లెలూయా. కానీ తల్లి తండ్రికి ఉన్నంత భారము ఎవరికైనా ఉంటుందా? సో ఎవరైనా, నా కొడుకు ఇంజనీర్, నా కొడుకు డాక్టర్, నా బిడ్డ గొప్పోడు అవ్వాలని కోరుకుంటాడు, కానీ నా బిడ్డ హంతకుడు అవ్వాలి, నా బిడ్డ డ్రగ్స్ అలవాటు పడిపోవాలి, నా బిడ్డ జులాయి అవ్వాలి, నా కొడుకు దేశ దిమ్మర అవ్వాలి అని ఎవరైనా కోరుకుంటారా? చెప్పని ఎవరైనా కోరుకుంటారా? ఏ తల్లి కోరుకోదు. ఇప్పుడు వీళ్ళ మోమిన పీట అవతల నుంచి ఆ చిన్న పీట కోసం ఇంత దూరం ఎందుకు వచ్చారు తెలుసా? దేవుడు నా బిడ్డను మంచిగా చేస్తాడని ఆశతో. హల్లెలూయా. మన బిడ్డల కళ్ళ ముందు మంచిగా ఉంటే మనకే ఆనందం. మన బిడ్డల ఫోటోలు తీసుకుంటాం, మన బిడ్డల్ని సెల్ఫీ తీసుకుంటాం, వాట్సాప్లో పెట్టుకుంటాం, నా బిడ్డలు మంచిగా ఉండాలని కోరుకుంటాం, వాళ్ళ కోసం రాత్రింబగలు కష్టపడతాం.
ప్రయాసపడతాం, వాళ్ళు ఏదంటే తెస్తాం. వాళ్ళు గొప్ప చదువుల కోసం మనం ఎంతో ఫీజెస్ డొనేషన్స్ దారిపోస్తాం. పెళ్ళిడికి వచ్చిన తర్వాత అప్పో సొప్పో చేసి మంచి కోడలు తెచ్చుకుంటాం, మంచి అల్లుని తెచ్చుకుంటాం. హల్లెలూయా. ఎందుకని? మా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి. మిట్లారా, నా బిడ్డల్ని నేను దీవించాలనుకుంటే వాళ్ళు దీవించబడరు. నా దేవుడు దీవిస్తే దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం లేకుండా ఎవ్వరూ క్షేమంగా ఉండలేరు. దేవుని ఆశీర్వాదం లేకుండా ఎవ్వరు ఉన్నతమైన స్థితికి వెళ్ళలేరు. దేవా నా బిడ్డను దీవించు అనే తల్లులు కావాలి. దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేసే తండ్రులు కావాలి. నా బిడ్డలు నా కొడుకులు ప్రభువా, దేవుడు కూడా నేను నిన్ను దీవిస్తాను పో అని అంటలేదు, నీ సంతానమును దీవిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఏం దీవిస్తాడంటండి? నీ సంతానం, దేవుడు నీకు ఇచ్చిన సంతానం, కొడుకు కావచ్చు కూతురు కావచ్చు, ఆ సంతానాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడట. నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి. ఎడ్యుకేషన్లో నీ బిడ్డలు టాప్ టాప్గా వెళ్తుంటే, అక్కడ సీట్ వచ్చి ఇక్కడ సీట్ వచ్చి అని వెళ్తుంటే ఆనందం ఎవరికి? నీకు కాదా? నీ బిడ్డలు పైకి వెళ్తుంటే నీకు కాదా? హల్లెలూయా. నీ బిడ్డలు జ్ఞానంగా మాట్లాడి, జ్ఞానంగా ప్రవర్తిస్తూ జ్ఞానముకి ఎదిగితే అది నీకు ఆనందం కదా? హల్లెలూయా. బిడ్డలారా, మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. మన బిడ్డలు ఈరోజు అట అనాలి, నా బిడ్డలు ఏసయ్యా నీ బిడ్డలే అనండి. నా బిడ్డలు ఏసయ్యా నీ బిడ్డలే. అబ్రహాము కూడా కొడుకు ఇచ్చాడు, ఆ కొడుకు మత్తులో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయాడు, మన లక్ష్మీ గారిలాగా. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు కొడుకు ఇచ్చాడు, ఇక ఆ కొడుకులో మురిసిపోతూ ఇప్పుడు మన లక్ష్మి గారిలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా సంతానమును దేవుడు దీవించునుగాక అనండి. నా బిడ్డల్ని దేవుడు దీవించునుగాక అనండి. నా కొడుకుల్ని దేవుడు దీవించునుగాక అనండి. మీకు ఎవరికి ఆశీర్వాదం లేదేమందుకి? ఎట్లనా గట్టిగా అనాలి. నా కూతుర్ని దేవుడు దీవించునుగాక. ఇంతేనా? దేవుడికి ఇన్విటేట్గా అనండి. నా కూతుర్ని, నా సంతానము దీవించునుగాక. బా అనండి. అబ్బా మసాలా లేదు. మళ్ళీ అనండి. కొంచెం వచ్చింది, ఇంకా ఘాటు పెరగాలి. లోకములో దేవుని సంతానం ఉంది, దుష్టుని సంతానము కూడా ఉంది. ఏమిటి దుష్టుని సంతానం అంటే? చిన్న వయసులో నుండే డ్రగ్స్కి అలవాటు పడే ప్రక్రియ. ఒక వ్యక్తి ఒక బిడ్డ ప్రేమలో పడ్డాడు అని అంటే, ఒక ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ప్రేమలో పడ్డాడంటే, కొన్ని కేసుల్లో ఆమెనే చచ్చిపోవాలి, వాడనే చచ్చిపోతున్నాడు, తల్లిదండ్రులనే చచ్చిపోతున్నారు, చదువులన్నా పోతున్నాయి, గొడవలన్నా అవుతున్నాయి, రక్తాలు కరుగుతున్నాయి. ప్రేమ అనేది నష్టము చేకూర్చకుండా మన ఇంటికి రాదు. మొన్న మంగళవారమో బుధవారమో మన యూత్ పిల్లలందరూ స్టేటస్ పెట్టుకున్నారు, RIP అని, రెస్ట్ ఇన్ పీస్ అని. ఒక యూత్ పోరగాడు చచ్చిపోయాడు. మన తమ్ముడికి ఒక తమ్ముడు ఫోన్ చేసి, ఎవర్రా ఈ కుర్రోడు, చాలా చిన్న కుర్రోడు ఉన్నాడు, ఎందుకు చచ్చిపోయాడంటే, ఆ తమ్ముడిది పస్తాపూర్ అన్న, సూసైడ్ చేసుకున్నాడు అన్న అన్నాడు. చూస్తే నీకు తెలుసా, ఒక 20-22 ఉంటే జస్ట్ అంతే. ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్. ఏమిటండి లవ్? మరి వాళ్ళ అమ్మ నాన్న ఏమైపోవాలి? వాడు కొడుకు సంపాదించిన ఆస్తి ఏమవ్వాలి? వారి కొరకు కన్న కలలు ఏమైపోవాలి? కొడుకు పుట్టాడు అని పుట్టినప్పుడు ఊరంతా స్వీట్ పంచిపెట్టారు. ఒక చిన్న బిడ్డ, ఒక ఆడపిల్ల కోసం ఆత్మహత్యలు చేసుకోవాలా?
ఒక మగబిడ్డ కోసం ఒక పిల్ల, ఆ కుర్రోడు తాక నీకెవరో కుర్రోడు దొరకరా? ఆ పిల్లగాక ఇంకొక పిల్ల నీకు ప్రపంచంలో పిల్లలే లేరా? ప్రపంచంలో నీకు దొరకరా పెళ్ళిళ్ళు కావా? ఏం పట్టుకుంది? దుష్టుడు పట్టుకున్నాడు ఈ సంతానానికి. అందుకే ఆ సంత, ఆ ఇంట్లో సమాధానం లేదు. సినిమాలు దుష్టుడు పట్టుకున్నాడు. ఇక చూసుకో, సెర్చ్ కూడా రారేలు. ఈటీవీ, ఎంటీవీ, జెమిని టీవీ, ఆ టీవీ, టీవీలు పెట్టుకోవాలి, చూస్తూ ఉండాలి. ఫైటింగ్లు నేర్చుకోవాలి, డైలాగులు నేర్చుకోవాలి, రకరకాల చెడ్డ అలవాట్లన్నీ నేర్చుకోవాలి. దుష్ట సంతానం అయిపోతుంది. రాజకీయాలు, గొడవలు, దుష్ట సంతానం. పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, దుష్ట సంతానం అయిపోయింది. దేవుని పిల్లలారా, మీ సంతానము ఎప్పుడు కూడా అబ్రహాము సంతానం వలె దీవించబడునుగాక. దుష్టుడి చేతిలోకి నీ యవ్వన బిడ్డలు వెళ్ళకూడదు. దుష్టుడి చేతిలోకి నీ బిడ్డలు వెళ్ళకూడదు. దుష్టుడు నీ సంతానాన్ని దొంగిలిందామని చూస్తున్నాడు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. దేవుడు అబ్రహాము ఇస్సాకుని దేవుని కోసం పెంచాడు. ఇస్సాకుకి దేవుడు ఇద్దరు కొడుకులను ఇచ్చాడు. అందులో ఒక కొడుకుని సైతానుడు దొంగిలించేశాడు. ఆయన పేరు ఏసావు. ఒక కొడుకు మాత్రం దేవుడు కొరకు రోషము కలిగి బతికాడు. ఆయన సంతానమే ఇజ్రాయేలు సంతానం. హల్లెలూయా. పరిశుద్ధ ప్రార్థనా మందిరం విశ్వాసి, నీ బిడ్డల్ని దేవుడు దీవించునుగాక. చెప్తలేదు, నీ బిడ్డల్ని దేవుడు దీవించునుగాక. నీ బిడ్డలకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. నీ బిడ్డలకి దేవుడు మంచి చదువు ఇచ్చునుగాక. నీ బిడ్డలకి ఏది తక్కువ కాకుండా దేవుడు చెయ్యునుగాక. అలా చెయ్యాలంటే నువ్వు చెప్పాలి, నా బిడ్డలు దేవుని సంతానంగానే ఎదగాలి, కానీ సైతాను సంతానంగా ఎదగకూడదు. హల్లెలూయా. నా ఎయిమ్, నా పోరాటం, నా సంకల్పం, నా సంకల్పం, నా రోషం ఏమిటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన నలుగురు బిడ్డలు కూడా యేసయ్యలో పెంచాలి తండ్రి, నీలోనే పెంచాలి. నా బిడ్డలు నీలో ఉంటే, మా మామయ్య గారికి నేను అలా అన్నప్పుడు ఒకటే సమాధానం చెప్పేవాడిని. ఒకే ఒక 4 అక్షరాలతో ఒక మాట చెప్పేవాడిని. 5 అక్షరాలతో ఒక మాట చెప్పేవాడిని. చెప్పుకోండి, మా మామయ్య గారు అనేవారు, నేను అదే మాట అనేవాడిని. 5 అక్షరాలు చెప్పేవాడిని. ఒక మాట 5 అక్షరాలు ఏమిటో తెలుసా? యెహోవా ఈరే అనేవాడిని. అంటే దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. మరి దేవుడు నీ బిడ్డను దీవించాలంటే నువ్వు సైతానికి అప్పగిస్తే దీవించబడరాలి. ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి, దేవునిలో పెంచాలి. మీరు అందరు కళ్ళు మూసుకుని ఇప్పుడు నా కొడుకులు ఎక్కడున్నారు అని ఒక ప్రశ్న వేసుకోండి. నా బిడ్డలు ఎక్కడున్నారు అని ఒక ప్రశ్న వేసుకోండి. ఈ రోజున నీ బిడ్డలు కానీ మందిరంలో, అంటే ఇక్కడ కానీ సండే స్కూల్లో కానీ ఉంటే, రేపటి రోజున నీ కొడుకులు కానీ నీ కూతుర్లు కానీ గొప్పవారు అవ్వకపోతే, నా పేరు అగస్టిన్ పాస్టరే కాదు, హ్యాంసూరు చెప్తున్నాను, ఎక్కడున్నవారు నీ కొడుకులు కానీ కూతుర్లు కానీ మందిరంలో కానీ నువ్వు నిలబెడితే, రేపటి రోజున దేవుడు నీ బిడ్డల్ని గొప్ప పొజిషన్లో పెడతాడు. ఒకసారి ఆ చర్చిలోకి వెళ్ళి చూడండి, వాళ్ళు కంఠస్థ పెట్టి వాక్యాలు ఎలా నేర్చుకుంటున్నారు. పడాలంటే నీ పిల్లలు దేవునిలో ఎదగాలి. వాక్యం నేర్చుకుందాం. అపొస్తలుల కార్యములు 12:12-13 చదవండి. అక్కడ ఒక చిన్న బిడ్డ ఉంది, ఎంత దీవించబడ్డాదో చూడండి. రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపిన గట్టిగా స్తోత్రం పలుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డలందరూ కూడా వింటున్నారా? దేవుడు మనకిచ్చిన సంతానం అబ్రహాము సంతానం వలె ఆకాశ నక్షత్రముల వలె దీవించబడాలంటే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలందరూ కూడా రోదే వలె ఉండునుగాక. ఎలా ఉండునుగాక చెప్పాలందరు? ఎలా ఉండునుగాక? నా బిడ్డలు రోదే వలె ఉండునుగాక.
అబ్బే మీకు ఇష్టం లేదు, ఏసవ వలె ఉండాలా చెప్పాలి, నా బిడ్డలు రోదే వలె ఉండునుగాక. యశోదా చెప్పు, నా బిడ్డలు రోదే వలె ఉండునుగాక. రోదే ఎలా ఉంది అంటే చెప్తాను వినండి. అసలు జరిగిన సిచ్యువేషన్ ఏమిటంటే, పేతుర్ని చంపేద్దామని ప్లాన్ చేశారు. దేవుడు దూతను పంపి పేతుర్ని బతికించాడు. పోయిన శుక్రవారం కానీ బుధవారం కానీ మీకు చెప్పాను నేను, దైవజనుడి కోసం మనం భారంగా ప్రార్థన చేయాలి. దైవజనుణ్ణి పడేస్తే సంఘం చెదిరిపోతుంది, కనుక సాతానుడు మెయిన్ టార్గెట్ అంతా దైవజనుడి మీద పెట్టుకుంటుంది. కనుక సేవకుడి కోసం కన్నీరు కార్చాలి సంఘం అని చెప్పాను. అలాగే ఈ రోమీలు కూడా ప్లాన్ చేశారు ఏమిటంటే, పడేద్దాం పేతుర్ని చంపేద్దాం అనుకున్నారు. మీరు గమనించండి, అప్పటి వరకు అనగా క్రీస్తు శకం 300-360 వరకు కూడా క్రైస్తవులకి చర్చులు లేవు, క్రైస్తవులకి ఆలయాలు లేవు. మరి వాళ్ళు ఎలా ఆరాధన చేసుకున్నారు అంటే, అక్కడ రాయబడుతుంది భక్తుల ఇంట్లో, భక్తుల ఇళ్లలో వాళ్ళు కూడుకుని ఆరాధన చేసుకునేవారు. హల్లెలూయా. యేసుప్రభు లేచిన దినం ఆదివారం ఆరాధన చేయడం అలవాటు అయింది. క్రైస్త లార్డ్ వాళ్ళకి చర్చిలు అంటే ఇలా చర్చిలు కట్టడం కాదు, అసలు కట్టబడిన చర్చిలు దేవుడి దృష్టికి విలువ లేనివి. హృదయాలే చర్చిలు, ఈ కట్టడాలు ఏమిటండి కట్టడాలు. ఇప్పుడు అందరు కట్టడాల మీద పడ్డారు, మా చర్చి 5 కోట్లు పెట్టి కట్టాం, మా చర్చి 10 కోట్లు పెట్టి కట్టాం, మా చర్చి ఎంత గొప్పదో. అసన్నా అసన్నాను ఎవరమ్మా అంటే, అన్నా మీ చర్చికి వస్తానన్నా. రా, నిన్ను ఎవరు వద్దన్నారు, అక్కడ ఏమైనా గేటు దగ్గర ఏమన్నా నిన్ను సరూపగా నాపుతున్నా, అది ఎవరు నిన్ను రా అన్నాను. అయితే అన్నా మెంబర్షిప్ కార్డుకి ఎంత ఇవ్వాలన్నా అంది. దేనికి మెంబర్షిప్ ఇవ్వండి అన్నా, మెంబర్షిప్ ఇవ్వండి అన్నా, మెంబర్షిప్ ఇవ్వండి అన్నా, మెంబర్షిప్ కార్డుకి ఎంత కట్టాలన్నా అంది. అమ్మా బైబిల్లో 66 పుస్తకాల్లో ఎంత వెతికినా చర్చిలో మెంబర్షిప్ అనే మాట ఎక్కడా లేదు. ఈ మెంబర్షిప్ అనే పదం ఏ చర్చిలో ఉందో ఆ చర్చి దేవుని చర్చ అయితే కాదు. ఈ మధ్యలో అందరూ నేర్చారు, కాటిచ్చినారు 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 మెంబర్షిప్ కాటిచ్చినారు, రాకపోతే ఫోన్ చేసేస్తారు, రాకపోతే ఫోన్ చేసేస్తారు, రాకపోతే ఫోన్ చేసి కాటిచ్చినారు కాటిచ్చినారు మెంబర్షిప్ కార్డు మెంబర్షిప్ కార్డు. ఏ చర్చిలో మెంబర్షిప్ అనే పదం ఉందో ఆ చర్చి దేవుని చర్చి కాదు. ఆత్మ సంబంధమైన చర్చిల్లో మెంబర్షిప్లు, పంచాయతీలు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, గొడవలు ఇలాంటివి ఉండవు. హల్లెలూయా. ఇలాంటి దేవుడి మందిరం ఇలాంటివి ఉండవు. దేవుడి మందిరంలో ప్రార్థన, ఆరాధన, ఉపవాసం, స్తుతి, స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. సో బిడ్డలారా, ఈ పేతురుకి అర్ధరాత్రి దేవదూత వచ్చి సంకెళ్ళు తెంచి ఇంటికి తీసుకెళ్ళింది. ఎవరింటికి వెళ్ళాలి? మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటి దగ్గర అనేకులు కూడుకొనివి. చాలా మంది కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. బాగా వినండి, సేవకుడికి కష్టం వచ్చింది, సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చెయ్యాలి. సంఘం కొరకు ప్రార్థన చెయ్యాలి, దైవజనుడు కోసం ప్రార్థన చెయ్యాలి, దైవజనుడి మీద ఉన్న ప్రతి భారము కోసం ప్రార్థన చెయ్యాలి, దైవజనుడు పడుతున్న ప్రతి బాధ కోసం ప్రార్థన చెయ్యాలి. అది మన బాధ్యత, విశ్వాసుల బాధ్యత. అర్ధరాత్రి వరకు ప్రార్థన చేస్తున్నాడు. సరే, అర్ధరాత్రి వరకు ప్రార్థన మళ్ళంటూ చేయగలం. అదే టైంలో మన సంద్రిక నుంచో పెట్టాను అనుకుందాం. ఎవరిని? సంద్రిక. ఈ సంద్రిక కూడా ఏమంటుందంటే, నేను అన్నాను సంద్రిక సంద్రిక ఈరోజు ప్రార్థన ఎంత టైం అవుతుందో మాకే తెలియదు, 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు, నువ్వు కూడా ఉండాలి అన్నాను. ఎవరిని? ఈ పిల్లని. అసలు గమనించండి, నన్ను చూడండి అందరూ, హల్లెలూయా హల్లెలూయా. మన కష్టం వచ్చింది, చాలా పెద్ద కష్టం వచ్చింది. ఎంత కష్టం అంటే అసలు తట్టుకోలేని కష్టం వచ్చింది. ఈరోజు రాత్రి మన అందరూ కూడా నైట్ ప్రార్థన చెయ్యాలి అన్నాను.
నా భాష మీకు అర్థమవుతుందా? గీత అర్థమవుతుంది. ఏమన్నా నేను ఈరోజు రాత్రి నైటు అందరు కొందరు అన్నానా, అందరూ నైట్ ప్రార్థన రండి, రోషంగా ప్రార్థన చేద్దాం, కన్నీరు కార్చి ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి దింపుతాం అన్న. రాత్రి కరెక్ట్ 8 గంటలకి నేను శుభ్రంగా బైబిల్ పట్టుకొని కూర్చున్నా, ఒక్కడొత్తే ఒట్టు, మీలో మీ మిమ్మల్ని కోసమే మాట్లాడుతున్నా. రాత్రికాల ప్రార్థన అంటే బైబిల్ క్లాస్కే రారు మీరు, ఉపవాస ప్రార్థనకే రారు మీరు, ఇక రాత్రికాల ప్రార్థనకి ఏమొస్తారు? ఆదివారం ఒక్కరోజు రాకపోతే ఏదన్నా దేవుడు మనల్ని శపించేస్తాడేమో, శపించేస్తాడన్న భయం అంతే. పరుగుని వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. పెద్దవాళ్ళకే ప్రార్థన అంటే కొంచెం నెలలో కూర్చోవడం చాలా నిర్లక్ష్యం. అలాంటిది రోదే అనే చిన్నది, ఎంత వయసు ఉంటుంది గట్టి కొడితే చరిత్ర చెప్తుంది, ఒక 15 ఇయర్స్ ఓల్డ్ అట. ఎంతంటండి, జస్ట్ 15 సంవత్సరాలు. అటు చిన్నపిల్ల కాదు, అది పెద్దపిల్ల కాదు, 15 సంవత్సరాలు వయసు కలిగిన అమ్మాయి రాత్రి 11-12 గంటల వరకు పెద్దలతో కూడి ప్రార్థన చేస్తుందంటే ఎందుకు దీవించబడరు మన పిల్లలు? మన పిల్లలు ఎందుకు దీవించబడరు? రోదేని దేవుడు గుర్తు చేసుకున్నాడు, రోదేని బైబిల్ గ్రంథంలో రాశాడు, అనేకులు కూడి ఉన్నారు అని రాశారు, కానీ ఎవరి పేరు రాయలేదు. రోదే అనే చిన్నది, ఇంత మహాగ్రంథం ప్రపంచమంతా ప్రకటించబడుతున్న ఈ గ్రంథంలో ఓ చిన్నది రోదే అనే చిన్నది పేరు ఎందుకు రాయబడ్డా తెలుసా? ఆ చిన్న బిడ్డకి ప్రార్థన నేర్పారు. ఎవరు నేర్పారు? ఆమెకి తల్లి లేదు, తండ్రి లేదు, ఆమె ఎవరి బిడ్డ కాదు. ఆ మరియా ఇంట్లో పని చేసుకునే ఒక పని మనిషి, కానీ మరియా గొప్పది, పని మనిషిగా పెంచలేదు కానీ కన్న బిడ్డగా పెంచింది. హల్లెలూయా. కన్న బిడ్డగా పెంచి ఆ ఇంట్లో ఆమెకి ప్రార్థన పాఠాలు నేర్పింది. ఏ పాఠాలు నేర్పింది? ఇప్పుడు మీరందరూ చెప్పండి, దేవుడు నా సంతానమును దీవించునుగాక. సౌండ్ కాస్త తగ్గింది నా, మళ్ళా ఇంకాస్త పెరగాలి. ఎప్పుడు దీవించబడతాడో తెలుసా నీ సంతానం? నాన్న, నేను వచ్చేంత వరకు ఈ సెల్ ఫోన్తో గేములతో ఆడుకో నాన్న. ఎందుకు దీవించబడ్డరు? ఆడి పిచ్చులు ఎట్లా తిప్పుతారు బుర్ర, ఆ కారు తిరుగుతుంది కదా, అప్పుడు నీ కొడుకులు కూడా ఇట్లా అమ్మే అమ్మే అంటారు. ఎందుకంటే నువ్వు సెల్ ఫోన్ ఇస్తున్నావు, ఆడు గేమ్ ఆడేటప్పుడు ఇట్లా అంటాడు. కొన్ని రోజులకి అదే అలవాటు అయిపోయి అమ్మే డాడీ హల్లెలూయా. ఎంత బాగా దీవించబడతారో నీ పిల్లలు ఫోన్ ఇస్తే. ఫోన్ ఇచ్చేస్తామంతే ఆడుకోరా నాన్న, చిట్కన్న ఆడుకో ఆడుకో, వాళ్ళ డాడీ తిడుతుంటాడు. ఫోన్ ఎందుకు ఇస్తావు అంటే నీకు తెలియదు, వాళ్ళ నాన్న మీద పడిపోతావు. హల్లెలూయా. ఎలా దీవించబడతారు నీ పిల్లలు? రోదేవలే నీ బిడ్డలకి ఇంటిలో ప్రార్థన నేర్పిస్తున్నావా? చూడండి, నేను అడిగే ప్రశ్న కనీసం ఒకటైనా సమాధానం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జ్యోతి చెప్ప, హల్లెలూయా. ఇట్ట చూడాలి, అందరూ ఇట్ట చూడాలి. మన బిడ్డలు అబ్రహాము సంతానం వలె దీవించబడాలంటే రోదైన చిన్న బిడ్డ అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా ప్రార్థనలో కూర్చుంది, ప్రార్థనతో మెలుకుగా ఉంది, చప్పుడైతే పరిగెట్టెళ్ళింది. అంత ప్రార్థనా పరురాలు, ఇంత దీవించబడ్డది బిడ్డా. ఓ తల్లి తండ్రి, నీ కొడుకుకి నీ కూతురికి ఇంట్లో ప్రార్థన నేర్పిస్తున్నావా? నీ ఇళ్లలో బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా? నీ ఇళ్లలో చిన్న బిడ్డలు మోకరిస్తున్నారా? పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా కానీ మాటలు నీ బిడ్డలు పలుకుతున్నారా? మోకాళ్ళ వేయుడు నువ్వు నేర్పిస్తున్నావా? నీ బిడ్డలు కానీ ప్రార్థనలో పెంచితే
నీ బిడ్డల అబ్రహాము సంతానం వలె దీవించబడతారు. హల్లెలూయా. గట్టిగా వినాలి, బాగా వినాలి. ఓ తల్లిగా నీ బాధ్యత, ఓ తండ్రిగా నీ బాధ్యత, నీ 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 పిల్లలు నీ చుట్టూ ఒలీవ మొక్కల వలె కూర్చుని నిన్ను సృష్టించిన దేవుడికి నీ ఇంటిలోనే మోకరించి ప్రార్థన చేసుకునేటువంటి ప్రక్రియ నీ ఇంట్లో జరగాలి. అలాగూ జరిగిన ఇల్లు, అలాగూ ప్రార్థనలో కూర్చున్న విశ్వాస పిల్లలు ఖచ్చితంగా దీవించబడతారు. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నేను అడుగుతున్న ప్రశ్న, మీ పిల్లలు ఇంట్లో ప్రార్థన నేర్చుకుంటున్నారా? నీ బిడ్డలకి ప్రార్థనలో నువ్వు కూర్చుంటున్నావా? 8 గంటల వరకు పనిచేసి వచ్చి ఇంటికి వచ్చి నువ్వు కూడా ఫోన్తో కూర్చుంటున్నావా? పొద్దునకి వెళ్ళి పనికి వెళ్తావు, మళ్ళీ రాత్రి ఇంటికి వస్తావు, 8 గంటలకు వస్తావు, కానీ తన్నందుని మళ్ళీ నువ్వు ఫోన్లో కూర్చుంటు పడుకునేంత వరకు ఫోన్తో కూర్చుని పడుకుంటున్నావు. మరి నీ పిల్లలకి ప్రార్థన ఎవరు నేర్పిస్తారు? పక్కింటోళ్ళు నేర్పిస్తారా? నీ పిల్లలకి ప్రార్థన నేర్పిస్తున్నావా? గట్టిగా చెప్దాం. ఏ పాటను ఎలా పట్టుకున్నాడు ఈరోజు నన్ను అనుకుంటున్నావు? మరి గట్లానే పట్టుకుంటా. నువ్వు గడియారం చూసినా అది గడియారం వెనక్కి తిప్పేసి మళ్ళీ పట్టుకుంటా నేను ఈరోజు. సోత్రం కలుగునుగాక. నేను అడుగుతున్నాను, నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు బిడ్డలకి ప్రార్థన నేర్పిస్తుంది ఇంట్లో, నువ్వు నీకు ఇచ్చిన సంతానములో ప్రార్థనకే కూర్చుంటున్నారా? ప్రార్థన చేసుకుందాం రండిరా, ప్రార్థన చేసుకుందాం రండి. మా ఇల్లు కూర్చుంటుంది, హల్లెలూయా. నా ఫ్యామిలీ కూర్చుంటుంది. నేను గర్వంగా చెప్తున్నాను, నేను నాకు ఇచ్చిన 4 బిడ్డలు, నేను పాస్టర్ గారు ప్రతిరోజు కూర్చుంటాం. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అందరూ లెగుస్తాం, లేపుతాం. లేకపోతే ఒక పాట ఇలా ఫ్యాన్ ఆపినంటే అందరు లేచిపోతారు. 5 o'clock లేచి ఫ్యామిలీగా కూర్చొని ఒక్కొక్కరి చేత ప్రేయర్ చేస్తాను. మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత పడుకుంటే పడుకుంటారు, చదువుకుంటే చదువుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ప్రేయర్కి అయితే లేవాలి అందరు 5 గంటలకి. స్తోత్రం. నాకు తెలుసు, రోడే వలె నా బిడ్డలు ప్రార్థనలో ఎదిగితే నా బిడ్డలు దేవుడే దీవిస్తాడు. దీవెన దేవుడు ఇవ్వాలి. నో మస్తు తిప్పలు పడిపోయి ప్రయాసపడు, అది ఇది ఇది. ఓహోహోహో, ప్రయాసపడుతున్న భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. వచ్చేటప్పుడు నీ కొడుకు కూతురు కూడా తీసుకురా. దేవుని దగ్గరికి నీ బిడ్డలు ప్రార్థన అనేది నేర్పిస్తే నీ పిల్లలు ఎంత దీవించబడతారో. బిడ్డలారా మరొక మాట చెప్తాను చూడండి, నీ బిడ్డలు దేవుడు ఎలాగో దీవిస్తాడో. కీర్తనలో 78:4-5 చదవండి, 3 చదవండి. కీర్తనల గ్రంథము 78:4-5. మీరు అనుకోవాలి, ఈ రోజున నా సంతానం అబ్రహాము సంతానం వలె దీవించబడునుగాక. అమృత, నా సంతానం, నా సంతానంగా నువ్వు కూడా అనుకోవాలి, నా బిడ్డల్ని దేవుడు దీవించునుగాక. వారు లోకంలో తిరుగుబోతులుగా తాగుబోతులుగా ఉండకూడదు, ప్రయోజకులుగా ఉండాలి, గొప్ప స్థానంలో ఉండాలి, మంచి ఉద్యోగస్తులుగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి. హల్లెలూయా. నా బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఇక్కడ ఒక మర్మం చెప్తున్నాడు మీకు అపొస్తల కార్యములు. ఏం చెప్పానంటే, నీ పిల్లల్ని నీతో పాటు ప్రార్థనలో కూర్చోబెట్టు అని చెప్పారు. నీ పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పించు అని చెప్పాను. స్తోత్రం, స్తోత్రం. తర్వాత ఇక్కడ 78 రాయబడుతుంది, మేమేం చేస్తామంటే మా పిల్లలకి మా దేవుని కోసము చెబుతాం, వివరిస్తాం, ఆయన ఆశ్చర్య కార్యములను వివరిస్తాం, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎలాగ రక్తం కార్చాడో, ఎంత ప్రేమ చూపించాడో, ఎలాగూ తిరిగి లేచాడో, ఆశ్చర్యకరుడో, అద్భుతకరుడో, మా పిల్లలకి మేము చెబుదాం. హల్లెలూయా. చెబుతున్నావా? నీ బిడ్డలకు చెబుతున్నావా? సీనన్న నచ్చు నాతోటి. సీనన్న అంటాడంటే, అన్న నా బిడ్డలకి వినండి, అన్నావు అన్నావు లేదా అనలేదు అన్నావు అనుకో, అంటాడు నా బిడ్డలకి సైన్స్ కోసం చెబితే జ్ఞానం వస్తుంది, మ్యాథ్స్ కోసం చెబితే మార్కులు వస్తాయి, వాకింగ్ కోసం చెబితే వాళ్ళకి ఏమొస్తుందన్న? కరెక్ట్ క్వశ్చన్ వేసిండా లేదా సునీత, సురేష్ సునీత
కరెక్ట్ క్వశ్చన్ చేసేటా. ఏమంటున్నాడు, సైన్స్ కోసం చెబితే లోక జ్ఞానం వస్తుంది, మ్యాథ్స్ కోసం చెబితే మార్కులు వస్తాయి, ఏసఐ కోసం చెప్తే వాళ్ళకేం వస్తుందన్నా? ఏమొస్తుంది చెప్తాను చూడు, ఏమొస్తుంది చెప్పండి మీరు. మన బిడ్డలకి దేవుని వాక్యం చెబితే వాళ్ళకి విశ్వాసం వస్తుంది. తిమోతి రాసిన 2 తిమోతి పత్రిక 1:3-5 చదవండి. నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకుని నా పితృరాచారం ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నిన్ను సేవించుచున్న దేవుని యొల్ల కృతజ్ఞమై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను నీ తల్లి అయిన యునోకిలోను ప్రవేశించను, అది నీ అందు కూడా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. గట్టిగా చెప్తాను, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తిమోతికి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి, అవ్వ, ఆమేన్. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా తిమోతికి దేవుని వాక్యాలు చెబుతూనే వచ్చారు. తిమోతి, వాక్యం ఇది, కీర్తనలు ఇవి, సువార్త ఇది, దేవుడిది, పరిశుద్ధత ఇది, చర్చ్ అంటే ఇది. ఆయన పాస్టరంకులు వచ్చిన వెంటనే ప్రైజులాడు చెప్పాలి, చర్చిలో ఇలా కూర్చోవాలి, బైబిల్ ఇలా పట్టుకోవాలి, మీరు ఇలా ఉండాలి అని తల్లి చెప్పిందంట, అవ్వ చెప్పిందంట. ఆ యేసయ్య మాటలు తిమోతికి ఏమైనాయి? విశ్వాసం వినుట వలన విశ్వాసం కలిగి పౌలు తర్వాత తిమోతి గొప్ప నాయకుడు అయ్యాడు. హల్లెలూయా. మన పిల్లలు కూడా ఇంటి దగ్గర పాఠాలు నేర్పించాలి, దేవుని యొక్క వాక్యాలు నేర్పిస్తూ ఉంటే అబ్రహాము సంతానం వల్ల మీ సంతానం కూడా దేవుడు దీవిస్తాడు. దేవుడు దీ మాటలు దీవించును గాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరూ. Yeah.